ओम श्री साईनाथाय नमः। श्री साई बाबा नित्य पारायण। 197వ రోజు 10 మంది కలిసిన చోట మంచి విషయాలు మాట్లాడాలి। సహజంగా 10 మంది ఒక చోట చేరితే ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు। కొన్నిసార్లు మంచి మాటలు మాట్లాడితే కొన్నిసార్లు వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడతారు। అప్పుడు వ్యర్థమైన విషయాలతో మనసు నిండిపోతుంది। శుద్ధము కావాల్సిన మనసు కలుషితం అవుతుంది। ఇక దేవుని స్మరించాలనే ఆలోచనే రాదు। ఇలా కొంత కాలం గడిచిన తరువాత తిరిగి దైవ స్మరణ చేయాలనే అనిపించదు। చేయమని మన బుద్ధి చెప్పినా అమలు చేసే యత్నం మన మనసు చేయదు। దీనినే చిత్తం మలినమవటం అని అంటాము। జీవితానికి ఒక గమ్యం లేకుండా పోయి రాగం, ద్వేషం, స్వార్థం, ఇంద్రియలోలత పెరిగిపోతాయి। తమ పతనాన్ని అరికట్టే బుద్ధిబలం క్షీణిస్తుంది। అనుకున్నవి కాలేదని నిరాశ, నిస్పృహలు ఆవరించి ఇంకా దానిని మరుగుపరచడానికి ఒక పాశవిక ప్రవృత్తి విజృంభిస్తుంది। తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లు మనలో ఉన్న ప్రవృత్తి సాటివారిని కూడా పతనం చేసేందుకు ప్రయత్నిస్తుంది। దీనిని బాబా 10 మంది ఒక చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది అని చెప్పారు। మరి మనిషి సంఘజీవి, 10 మందితో తిరగక తప్పదు। అలాంటప్పుడు 10 మంది ఒక చోట చేరినప్పుడు అనవసరమైన మాటలు మాని 10 మందికి ఉపయోగపడే ధర్మ మార్గంలో నడిపించే హితమైన, ప్రియమైన మాటలే మాట్లాడాలి। ఎవరైనా చెడు మాట్లాడే ప్రయత్నం చేసినా వారించి సన్మార్గంలో పెట్టి మంచిని బోధించాలి। మనం దైవస్మరణ చేస్తూ 10 మందితో దాన్ని పంచుకొని అందరిలో ఆధ్యాత్మిక తత్వం పెంచే ప్రయత్నం చేయాలి। ఓం శ్రీ సాయినాథాయ నమః। సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। 197వ రోజు పారాయణం సంపూర్ణం।